చందమామ కథ. ఓర్చలేనివాడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు గుత్తిలుడు అనే వైనికుడిగా జన్మించాడు. 16 సంవత్సరాల వయసుకే గుత్తిలుడితో సమంగా వీణ వాయించేవాడు. జంబూద్వీపంలో లేడన్న ఖ్యాతి దిశ దిశలా వ్యాపించింది. అందుచేత కాశీరాజు అతన్ని తన ఆస్థాన వైనిక విద్వాంసుడిగా పెట్టుకున్నాడు. ఇది జరిగిన అనేక సంవత్సరాలకు కాశీ నుండి కొందరు వర్తకులు బయలుదేరి వ్యాపారం నిమిత్తం ఉజ్జయిని నగరం వెళ్లారు. గుత్తిలుడి ధర్మమా అంటూ కాశీరాజ్యంలో ఆబాలగోపాలానికి వీణవాద్యం మీద అత్యంత ప్రీతి. అందుచేత ఈ కాశీ వర్తకులకు వీణావాద్యం మీద మనసు పోయింది. వారు అక్కడి వర్తకులతో, మాకు వీణావాద్యం వినాలని ఉన్నది. ఈ ఉజ్జయినిలో ఉండే వైనికులలోకెల్లా గొప్పవాణ్ణి పిలిపించి వాద్యగోష్ఠి ఏర్పాటు చేయండి. ఎంత ఖర్చైనా సరే మేము ఉమ్మడిగా భరిస్తామన్నారు. ఉజ్జయినిలో గొప్ప వైనికుడు మూసీల్ అనేవాడు. అందుచేత కాశీ వర్తకుల వినోదం కొరకు అతని పాట కచేరి ఏర్పాటు చేశారు. మూసీల్ వీణతో సహా వర్తకుల బసకు వచ్చాడు. వీణ తీగలు శృతి చేసి వాయించసాగాడు. ఎంతసేపు వాయించినా కాశీ వర్తకుల ముఖాలలో ఆనందం ఏమీ కనబడలేదు. ఇలా కాదని మధ్యమం శృతి చేసి కొన్ని పాటలు వాయించాడు. అప్పటికీ వర్తకులలో చైతన్యం కనిపించలేదు. చివరకు మూసీల్, అయ్యా, నేను ఇంతసేపుగా వీణ వాయిస్తున్నాను కానీ తమకు కొంచెమైనా ఆనందం కలిగినట్టు కనబడదు. నా వీణావాద్యం తమకు నచ్చలేదా అని అడిగాడు. కాశీ వర్తకులు తెల్లబోయి ఒకరినొకరు చూసుకున్నారు. వారిలో ఒకరు, నువ్వు ఇందాక నుంచి వీణ వాయిస్తున్నావా? శృతులు సరిచూస్తున్నామనుకుంటున్నాం అన్నాడు. వీణ చెడిపోయింది గాబోలు, సరిగా పలకక నేను తిప్పలు పెడుతున్నదనుకుంటున్నాం, క్షమించాలి, అంతకన్నా మరేం లేదు అన్నాడు ఇంకొకడు. మూసీల్ ముఖం ముడుచుకొని, అయితే మీరు నాకన్నా చాలా గొప్ప వైనికుని వాద్యం విని ఉంటారు, అందుచేతనే నా వాద్యం మీకు నచ్చలేదు, ఆ వాద్యగాడెవరో సెలవీయండి అన్నాడు. అయితే నువ్వు మా కాశీనగర ఆస్థాన వైనికుడైన గుత్తిలుడి వాద్యం గురించి విననేలేదా అని వర్తకులు అడిగారు. ఆయన గొప్ప వాద్యగాడా అని అడిగాడు మూసీల్. ఆయన వీణావాద్యంతో పోలిస్తే నీది వాద్యమే కాదు అన్నారు వర్తకులు. అయితే ఆయనతో సమంగా వాయించాననిపించుకునేదాకా నేను విశ్రాంతి పుచ్చుకోను, నాకు మీరేమీ డబ్బివ్వని అవసరం లేదు అంటూ మూసీల్ వెళ్ళిపోయాడు. అతను ఆ రోజే ప్రయాణమే కాశీనగరం చేరి బోధిసత్వుడి ఇంటికి వెళ్ళాడు. బోధిసత్వుడు మూసీల్ని చూసి, ఎవరు నాయనా అని అడిగాడు. అయ్యా, మాది ఉజ్జయిని, నన్ను మూసీలుడు అంటారు. తమ వద్ద వీణ నేర్చుకోవాలని వచ్చాను. తమ అనుగ్రహం ఉంటే తమతో సమానుణ్ణి అనిపించుకోవాలని నా ఉద్దేశం అన్నాడు మూసీల్. బోధిసత్వుడు అతనికి వీణావాద్యం నేర్పటానికి అంగీకరించాడు. మూసీల్ రోజు ఇంటి వద్ద వీణ అభ్యసిస్తూ రాజసభకు బోధిసత్వుడి వెంట వెళుతూ ఉండేవాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు బోధిసత్వుడు తన శిష్యుడితో, నీ విద్య పూర్తి అయిపోయింది, నేను తెలిసినదంతా నీకు నేర్పేశాను, ఇక నువ్వు మీ దేశం వెళ్ళిపోవచ్చు అన్నాడు. కానీ మూసీల్కు ఉజ్జయిని తిరిగిపోవాలని లేదు. అక్కడ తన విద్య రాణించదు. తనకు వీణ వాయించటం ఏమీ రానప్పుడే ఉజ్జయిని వారు తనకు బ్రహ్మరథం పట్టారు. ఎలాగైనా కాశీ ఆస్థాన విద్వాంసుడైతేనే కీర్తి ప్రతిష్ట. ఇప్పుడు తనకు బోధిసత్వుడితో సమానమైన విద్వత్తున్నది. బోధిసత్వుడు వృద్ధుడైపోతున్నాడు. అందుచేత కాశీరాజు ఆస్థానంలోనే ఉద్యోగం సంపాదించాలి. ఇలా ఆలోచించి మూసీల్ బోధిసత్వుడితో, నాకు ఉజ్జయిని వెళ్ళాలని లేదు, మీ పాండిత్యమంతా నాకు కూడా వచ్చిందంటున్నారు గనుక మీతో పాటు నాకు కూడా ఆస్థానంలో ఉద్యోగం అయ్యేలాగూ చూడండి అన్నాడు. మర్నాడు బోధిసత్వుడు ఈ విషయం రాజుతో చెప్పాడు. అతను నీ వద్ద చాలా కాలంగా శిష్యుడిగా ఉన్నాడు గనక ఆస్థాన విద్వాంసుడుగా వేసుకుందాం, నీకిచ్చే జీతంలో సగం ఇస్తాను, అతడికి సమ్మతమైతే పదవి స్వీకరించవచ్చు అన్నాడు రాజు. బోధిసత్వుడు ఈ మాట చెప్పగానే మూసీల్ సంతోషించటానికి బదులు లోపల కుళ్ళాడు. తన తక్కువేమిటి, బోధిసత్వుడి ఎక్కువేమిటి, ఆయన జీతంలో తనకు సగం ఇవ్వటమేమిటి? మూసీల్ రాజు వద్దకు వెళ్ళి, మహాప్రభు, నన్ను సగం జీతం మీద ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తామన్నారట, నా తక్కువేమిటి,
మా గురువుగారికి ఎంత వచ్చునో నాకు అంత వచ్చు. కావలిస్తే మా గురువుగారిని అడగండి, ఆయనకిచ్చినంత జీతము తమరు నాకు కూడా దయచేయించాలి అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. నువ్వు గుత్తిల్లుడి శిష్యుడువనే నేను ఎరుగుదును గాని ఆయనతో సమానమైన వైనికుడివని నేను ఎరుగను. ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మను కూడాను అన్నాడాయన. కావలిస్తే తమరు నన్ను పరీక్ష చేసి చూడండి అన్నాడు మూసిల్. సరే, వీలు చూసుకొని మీ ఇద్దరికి వాద్య పోటీ ఏర్పాటు చేస్తాను. నీ వాద్యం మీ గురువు వాద్యంతో సమంగా ఉంటే నీకు కూడా ఆయనతో సమంగా జీతమిస్తాను. లేని పక్షంలో నిన్ను ఆస్థానంలోకి రానిచ్చేదే లేదు. సమ్మతమేనా అని అడిగాడు రాజు. మూసిల్ అంగీకరించాడు. గురు శిష్యులిద్దరికీ పోటీ ఏర్పాటైంది. ఒకరిని మించి ఒకరు వాయించటానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యలో బోధిసత్వుడి వీణ తంత్రి ఒకటి తెగింది, కానీ ఆయన మిగిలిన తీగల మీదనే వాయిస్తున్నాడు. ఇది చూసి మూసిల్ తన వీణ తంత్రి ఒకటి బుద్ధిపూర్వకంగా తెంపేశాడు. మరి కాసేపటికి బోధిసత్వుడి వీణ తంత్రుల్లో మరొకటి తెగింది. మూసిల్ కూడా మరొక తంత్రి తెంపేశాడు. కొద్దిసేపట్లోనే బోధిసత్వుడి వీణ తంత్రులన్నీ తెగిపోయాయి. మూసిల్ తన వీణ తంత్రులన్నీ తెంపేసుకున్నాడు. అయితే బోధిసత్వుడు తెగిపోయిన తంత్రులతోనే స్వరాలు పలికించసాగాడు. కానీ మూసిల్ ఆ పని చేయలేక బిక్కముఖం వేశాడు. సభవారు బోధిసత్వుడి ప్రతిభకు హర్షించి మూసిల్ను గేలిచేశారు. మూసిల్ ఆ అవమానాన్ని భరించలేక సభలో నుంచి బయటికి వెళ్ళి ఆ రోజే ఉజ్జయిని నగరానికి ప్రయాణమయ్యాడు. కథ సమాప్తం.